हेलो हाय गाइस वेलकम बैक टू माय चैनल माय हेवनली होम ई रोज मे ముందుకు వచ్చేసా టీ టైం కుకీస్ తో ఈ వింటర్ లో చల్ల చల్లని వెదర్ లో మనం ఎక్కువగా హాట్ డ్రింక్స్ ని ప్రిఫర్ చేస్తాం కదా అంటే టీ కాఫీ ఇలాంటి వాటితో మంచి కుకీస్ ఉంటే yes these are best cookies along with tea so inkein dalasyam let's check out the recipe first oka mixing bowl lo half cup butter ni teeskovali idi kachithanga room temperature lone undali butter complete ga melt ayipoyina ledha kaasta gattiga unna sare cookies perfect ga raavu idi kaasta jagrataga chusukoni teeskondi ఇప్పుడు హాఫ్ కప్ షుగర్ ని తీసుకోవాలి అంటే బటర్ ఎంత తీసుకుంటే అంతే క్వాంటిటీ షుగర్ 5 ఇలాచీ కూడా తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ షుగర్ ని బటర్ లో వేసుకోవాలి షుగర్ తక్కువగా తినే వాళ్ళు ఒక 2-3 టేబుల్ స్పూన్ తగ్గించుకోవచ్చు ఈ రెండిటిని బాగా కలుపుకోవాలి నేను హాఫ్ కప్ బటర్ హాఫ్ కప్ షుగర్ అని చెప్తున్నాను కదా నేను తీసుకున్న కప్ క్వాంటిటీస్ ని చెప్తున్నానండి ఇంట్లో ఏ కప్ నైనా యూస్ చేసుకోవచ్చు బటర్ ఎంతైతే షుగర్ ని కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి దాని వల్ల షుగర్ అంతా చక్కగా డిజాల్వ్ అయిపోతుంది 10 నిమిషాల తర్వాత షుగర్ అంతా కరిగిపోయి ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఇప్పుడు దీనిలో హాఫ్ కప్ మైదాని వేసుకోవాలి అంటే బటర్ షుగర్ ఎంత తీసుకుంటే అంతే మైదా అలాగే మనం తీసుకున్న మైదాకి సగం క్వాంటిటీలో అంటే 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి కుకీస్ క్రంచీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ గోధుమ రవ్వని కూడా వేసుకోవాలి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని వేయాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి టైట్ గా అనిపించినట్లయితే ఇంకాస్త బటర్ ని యాడ్ చేసుకోవచ్చు ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి పర్ఫెక్ట్ గా వచ్చింది అని మనకి ఎలా తెలుస్తుందో మీకు చూపిస్తాను ఇలా మనం ఒక బాల్ చేసేటప్పుడు బ్రేక్ అవకుండా చక్కగా వస్తే బాగా వచ్చినట్టే లేదు ఇది కాస్త లూజ్ అయినట్టు గనుక మీకు అనిపిస్తే ఒక 15 నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టేయొచ్చు ఇప్పుడు నేను ఓవెన్ లో బేక్ చేసి చూపిస్తాను సో అందుకనే ఓవెన్ పాన్ ఒకటి తీసుకొని బటర్ తో గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ పెట్టుకున్నాను నేను కరెక్ట్ గా కలుపుకున్నాను సో 15 నిమిషాల పాటు బయటే ఉంచేశాను ఇప్పుడు వీటిలో ఒక చిన్న చిన్న పార్ట్స్ ని తీసుకొని బాల్స్ లా చేసి ఇలా ఫ్లాట్ గా ప్రెస్ చేయాలి మధ్యలో ఒక చిన్న హోల్ చేసి ఏమైనా నట్స్ ని పెట్టుకోవచ్చు అన్నిటిని ఇలాగే ప్రిపేర్ చేసుకొని ట్రే లో పెట్టుకోవాలి ఎవరీ బిస్కెట్ కి కాస్త గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి బేక్ అయ్యేటప్పుడు సైజ్ పెద్దగా అవుతుంది కదా గ్యాప్ ఉంటే చక్కగా బేక్ అవుతాయి నేను 180 డిగ్రీస్ దగ్గర ప్రీ హీట్ అయిన ఓవెన్ లో 180 డిగ్రీస్ 25 మినిట్స్ పాటు బేక్ చేస్తున్నాను అదే స్టవ్ మీద బేక్ చేయాలనుకున్న వాళ్ళు మీడియం ఫ్లేమ్ లో 35 మినిట్స్ పాటు బేక్ చేయండి ఇది నా ఫస్ట్ బ్యాచ్ బిస్కెట్స్ అండి చాలా చాలా బాగా వచ్చాయి కదా అండ్ 2 బ్యాచ్ బిస్కెట్స్ కలిపి నాకు ఇంచుమించు 10 బిస్కెట్స్ వచ్చాయండి హాఫ్ కప్ మైదాకి 10 బిస్కెట్స్ అవుతున్నాయి అండ్ ఇవి చాలా చాలా సూపర్ గా వచ్చాయి అండ్ టీతో అయితే ఇంకా సూపర్ గా ఉన్నాయి సో అందుకే రెసిపీ షేర్ చేయాలనిపించింది అండ్ మీ గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఎంజాయ్ అండ్ ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్లో వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో